నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోవీరపాలెం గ్రామంలో డిప్యూటీ సీఎం కొనుదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మండల పార్టీ అధ్యక్షుడు అంకెం సందీప్ నాయుడు, శ్రీపతి రాములు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు ముత్యాల అమరనాథ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అటు రీల్ లైఫ్ లో ఇటు రియల్ లైఫ్ లోనూ హీరోగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బోనుబైన ప్రసాద్, పవన్ కేవీఎన్, కృష్ణ, గోపి, కరివేటి బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినంలో భాగంగా ఈ రోజు కోరుపోలడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, వెనకబడిన తరగతులకి రాజ్యాధికారం రావాలని ఎప్పుడు పోరాడే వ్యక్తి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కని విని ఎరుకని రీతిలో విజయం సాధించే ఏకైక మగ్గారెవడన్నా ఉన్నారంటే అది కేవలం కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అటు సినిమా రంగంలో కానివ్వండి, రియల్ లైఫ్ నుండి రియల్ లైఫ్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ రణరంగంలో తనదైనట్టు శైలిలో ఈరోజు మొన్న స్వతంత్ర ఎన్నికల్లో 21కి 21 రెండు ఎంపీ స్థానాలు రెండు గెలిచి ఆంధ్ర రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకునే దిశగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎంతటి డెవలప్మెంట్ అనేది కానీ ఎంతైనా కానీ ఎంతో ఆహ్లాదకరంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మనం అందరం కలిసి బాగు చేయడానికి చాలా ముందుగా ప్రయత్నిస్తాను. అదేవిధంగా చూసుకున్నట్టయితే మా అధినేత ఇచ్చిన పిలుపు ప్రకారం క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అనే నినాదంతో గత 7 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి వారోత్సవాల్లో భాగంగా సరేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో పర్యావరణం కాపాడుకునే విధంగా డస్ట్బిన్ కానీ వాళ్ళకి గోడలు అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా చెట్లు పంపిణీ, ఇవాళ రక్తదానం, అన్నదానం, అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కనీ విరి ఎన్నికని రీతిలో అవయవదానం కూడా నర నరాన జనసేన రక్తం విమర్చుకున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈరోజు అవయదానాన్ని కూడా అక్కడ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది జిల్లా ఆఫీస్లో. ఇక్కడ ఇంతటి చక్కటి ఈ కార్యక్రమం నిర్వహించిన పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని సోదరుడు అమ్మకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రసాద్ అన్న గారికి, రామన్నకి, ప్రసాద్కి, పవన్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా నాకు ఇంతమంది అన్నదమ్ముళ్ళు ఇచ్చిన జనసేన పార్టీకి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం చేసుకుంటాను. జై హింద్, జై జనసేన. నా పేరు ముత్యాల అమరనాథ్ బాబు. నా ఊరు కోవరపాలెం గ్రామం, కోవరపాలెం గ్రామ పంచాయతీ నాది. టీపీ గూడూరు మండలం నెల్లూరు జిల్లా. నేను గతంలో 2014 నుంచి 17 వరకు జనసేన ఆధ్వర్యంలో పనిచేయడం జరిగింది. తర్వాత మున్సిపాలిటీ రెడ్డి వ్యవహారాలు నచ్చక కొంతమేరకు పార్టీకి దూరం జరగడం జరిగింది. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పరోక్షంగా పార్టీతో అనుసంధానమై నడుస్తూ ఉన్నారు. రామన్న, శ్రీపతి రామన్న గారి ఆధ్వర్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు, కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటుంటే ఎంతోమంది ఇబ్బందులకు గురి చేశారు. అయినా కూడా ఇన్ని సమస్యలు వచ్చినా, ఎంత ఇది వచ్చినా కూడా ప్రసాద్ అన్న కానివచ్చు, సందీప్ అన్న కానివచ్చు, శ్రీపతి రామన్న కానివచ్చు, వీళ్ళందరూ అన్నదండగా నిలబడి, అన్న నేను ఒక్కడనే ఉన్నానన్న, ఎంతోమంది నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న, అన్నా కానీ మేము ఉన్నాం తమ్ముడు, నువ్వు కార్యక్రమాలు యథాచగా కొనసాగించు, నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండు, మీ వెనకాల మేము ఉన్నామని నన్ను ప్రోత్సహించినటువంటి శ్రీపతి రామన్న గారికి, బోనుబైన ప్రసాద్ అన్న గారికి, అంకెం సందీప్ నాయుడు గారికి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. ఈరోజు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ, నన్ను సపోర్ట్ చేస్తూ నిలబడిన కార్యకర్తలకి, ముఖ్యంగా ఒకరు ఇద్దరుగా నిలబడి నా గ్రామంలో నన్ను నిలబెట్టిన కొంతమంది బొడుగు కృష్ణన్నకి, మా మావయ్యలకి, తమ్ముడు గోపి కృష్ణ గారికి ఎప్పుడు పాద హృదయపూర్వకంగా రుణపడి ఉంటానని నేను తెలియజేస్తా ఉన్నా. గ్రామ ప్రజలకు కూడా ఏ రోజు కూడా ఏ ఒక్కరిని కూడా విభేదించడం కానీ, తిట్టడం కానీ, అపరాధంగా మాట్లాడడం కానీ ఎవరిని విభేదించలేదు. కానీ ఎంతోమంది అందరూ కలిసి నేను ఈరోజు ఏ కార్యక్రమం జరుపుకుంటాను, పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటాను. ప్రజలందరికీ, నాకు దూరమైన మిత్రులందరికీ ఇక మీదట ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటాను. ఏ సమస్య వచ్చినా నా దగ్గరకు వస్తే ఖచ్చితంగా తీసుకెళ్తానని సందీప్ అన్న గారికి, అలానే నాతో ఉన్న ప్రజలు.
రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ జన సైనికులకు అండగా నిలుస్తున్న మా అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు దుగ్గిశెట్టి సుజయ్బాబు, నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు. మా బాస్, మా ప్రాణం, మా ఆరాధ్య హీరో, మా అభిమాన జనసేనాని డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఆయన రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనసారా కోరుకుంటూ మా బాస్ పుట్టినరోజును పురస్కరించుకొని వారోత్సవాలు నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి పవన్ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. అభిమానులంతా పాల్గొని రక్తదానం చేయాలని కోరడమైనది. ఇట్లు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్ర రాష్ట పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షులు పోతురాజు టోనీ బాబు మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు బూదూరి వెంకటేష్, బూదూరి సుధీర్.